बीआरएस अंटे नमकं कांग्रेस अंटे नाटकमन्नारु मंत्री हरीश राव पटाणचेरु बीआरएस अभ्यर्थी गूडे महिपाल रेड्डी तरपुन मंत्री हरीश राव इस्नापूर् चौरस्तालो प्रचारं निर्वहिंचारु। आरु ग्यारंटीलु कादु, आरु नेल्लकु ओक मुख्यमंत्री मारताडु अनि अन्नारु। कांग्रेस हयांलो दोपिडीलु मत कलहालु जरिगायनि अन्नारु। मिनी इंडियागा पेरुन्न पटाणचेरुनु गुंडेल्लो पेट्टुकुने नायकुडु गूडे महिपाल रेड्डी अनि हरीश राव अन्नारु। దయచేసి జాగ్రత్తగా ఉండాలి వాని ఆరు గ్యారెంటీల మాటేమో గానీ ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రి మాత్రం గ్యారెంటీ ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రి మారేది గ్యారెంటీ మరి అట్లా అయిపోతే ఈ రాష్ట్రంలో పరిపాలన ముందుకు సాగదు ఈ రాష్ట్రంలో పరిపాలన ముందుకు సాగాలంటే ఒక ఏబుల్ లీడర్ ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి ఇలా లీడరే మన కేసీఆర్ ఇలా కేసీఆర్ గారు వచ్చినాక ఈ రాష్ట్రంలో పేకాట క్లబ్బులు బంద్ అయినాయి గుడుంబ బంద్ అయిందా లేదా మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరనుకో గల్లీకి ఒక పేకాట క్లబ్ పెట్టారు మా అక్క జిల్లాల మంగళసూత్రాలు కథమైతాయి కాంగ్రెస్ వాళ్ళు ఉండగా లీడర్లు పేకాట క్లబ్బులు పెట్టి నెలవారి మామూలు వసూలు చేసుకున్నారు కానీ కేసీఆర్ వచ్చినాక ఈ పేకాట క్లబ్బులను ఉక్కు పాదంతో అంచివేశారు ఇయా తెలంగాణలో పేకాట క్లబ్బులు లేవు గుడుంబ గబ్బు లేదు ఉన్నదా మల్లగిట్ట తప్పిపోయి కాంగ్రెస్ వాళ్ళు వస్తే మల్ల పేకాట క్లబ్బులు మోపైతాయి మా అక్క జిల్లాల మంగళసూత్రాలు పోయే ప్రమాదం ఉంటుంది ఇలా కేసీఆర్ వచ్చాక అక్క జిల్లాలకు ఒక దీవెన దొరికింది ఒక ధైర్యం దొరికింది ఆసర పెన్షన్ వస్తుంది కళ్యాణ లక్ష్మి వస్తుంది ఇంటింటికి మంచి నీళ్ళు వస్తున్నాయి రేపు సౌభాగ్య లక్ష్మి కూడా రాబోతా ఉంది పటాన్చెరు ఆసుపత్రి ఎంత మంచిగా అయింది సంగారెడ్డి దావకాడ ఎంత మంచిగా అయింది మా బిడ్డ మీ కోడలు కాన్పుకు పోతే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేసి మీ ఇంటికాడ దించుతుందరా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి అందువల్ల ఇయాల పేదలకు సర్కారు వైద్యం మంచిగా దొరుకుతా ఉంది పేదలకు ధైర్యం దొరికింది మీరు కూడా దయచేసి ఈ వైద్యం ఇలా మంచిగా కొనసాగాలంటే మనందరం కూడా కారు గుర్తుకు ఓటేయాల్సిన అవసరం ఉంది ఇయాల ఎన్నికల్లో చాలా మంది వస్తారు కాంగ్రెస్ పార్టీ ఎట్లా టికెట్లు అమ్ముకున్నదో ఇయాల చెప్తున్నారు ఇయాల మా గాలి అనిల్ కుమార్ పార్టీ కోసం ఎంత పనిచేసినా వాడుకున్నారు గతంలో బీఆర్ఎస్ పార్టీలో చేరింది మనను కూడా రేపు మోసం చేస్తారు సొంత పార్టీ వాళ్ళనే మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ రేపు ప్రజల్ని కూడా మోసం చేస్తుంది కర్ణాటకలో మోసం చేసిండ్రు రేపు మన తెలంగాణలో మనం ఆగం కావద్దు ఎందుకు రిస్క్ లవడాలి చల్లగా కేసీఆర్ ఉండగా మంచిగా పింఛన్ రావట్టే కళ్యాణ లక్ష్మి రావట్టే కేసీఆర్ కిట్ రావట్టే కడుపు నిండా కరెంటు రావట్టే ప్రతి ఇంటికి మంచినీళ్ళు రావు ఆ జితనే కాలనీ హే కోయి కాలనీ మే కోయి తక్లీఫ్ నహీ హే एक अच्छी तरीके से महिपाल रेड्डी गरीब महिलाओं के लिए गरीब लोगों के लिए बहुत अच्छा सेवा कर रहे आगे भी हम आपके लिए सेवा करेंगे मुख्य चलो इकड़ मन बतकोचने महिपाल रेड्डी चूस्ता मंदी की जीवो 58 कट्टा जीवो 59 रेगुलराइज मोन्ना डबल बेड्रूम इंडल